सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनम् देवकी परमानंदम् कृष्णं वंदे जगद्गुरुम्। समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। सद्गुरुं ब्रह्मविद्वरम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। श्री कृष्ण चंद्र भगवान की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराण मुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिणीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं। भगवद्गीते भवद्वेषिणीं। ओम श्री परमात्मने नमः। श्री भगवानुवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्षसे शुभात् राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् अश्रद्धधानाः पुरुषाः धर्मस्यास्य परन्तप अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि। मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरं। भूतभृन्न च भूतस्थः
ममात्मा भूत भावनः यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्र गोमहान् तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकां कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहं प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः भूतग्राममिमं कृत्स्नम् अवसं प्रकृतेर्वशात् न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते अवजानन्ति मां मूढाः मानुषीं तनुमाश्रितं परं भावमजानन्तः मम भूतमहेश्वरम् Yesterday our point slokali. So 11th శ్లోకంలో స్వామి చెప్పింది ఏంటంటే మూఢాః మూఢాః అంటే అవివేకినః అవజానంతి అవజానంతి అంటే స్వామి చెప్పడం ఏంటంటే నన్ను తక్కువ చేసి చూస్తున్నారు మన భాషలో చెప్పాలంటే నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారంట ఏమని ఇన్సల్ట్ చేస్తున్నారు భగవంతుని మనం ఏమనుకుంటామంటే మానుషీం తనుమాశ్రితం దే ఆర్ థింకింగ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు వారు ఎలా అయితే శరీరం అనుకుంటున్నారో దేవుడిని కూడా శరీరధారి అనుకుంటున్నారు మానుషి తని ఆశ్రితం అంటే శరీరధారి అనుకుంటున్నారు పరంభావం అజానంతః నా యొక్క పరంభావాన్ని పరంభావాన్ని అంటే ఫుల్ నేచర్ కంప్లీట్ స్వభావాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఏంటి అండి ఆ కంప్లీట్ స్వభావం అంటే మమ భూత మహేశ్వరం సర్వభూతాలకి ఈశ్వరుడిననే లార్డ్ లార్డ్ ఆఫ్ యూనివర్స్ ఇంత గొప్పదైన నా ఐశ్వర్యాన్ని చూడలేక కేవలం తనుమాశ్రితం దేహధారిగానే నన్ను చూస్తున్నారు కారణం ఏంటండి అంటే మూఢాహ మూఢాహ అంటే అవివేకినహ తర్వాత మహాత్ములు ఏం చెప్తారంటే బాగుంది చూడలేకపోతున్నారు ఇంతకీ ఈ మూఢాహాన్ని స్వామి విడిచిపెట్టి వదిలేశారు కదండి మూఢులు అంటే ఎవరు అంటే భగవద్గీతను కంప్లీట్ గా అంటారు ఎందుకంటే అందులో ప్రతిదానికి ఆన్సర్ ఉంటుంది ఏ కారణం వల్ల నా భగవంతుడిని చూడలేకపోతున్నారు ఏ కారణం వల్ల వాళ్ళ బుద్ధి వికసించటం లేదో స్వామి 12వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట కనెక్టివిటీ 11 నుంచి 12కి మధ్యలో కనెక్టివిటీ ఏంటంటే ఆ మూడులు ఎవరో 12లో చెప్తారన్నమాట 12వ శ్లోకం మోఘాశ మోఘ కర్మానః మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహిణీం శ్రితాః మోఘాశ మోఘ కర్మానః మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహిణీం శ్రితాః ఇది ఒక కేటగిరీ భగవంతుడిని తెలుసుకోలేని వారి కేటగిరీ వాళ్ళు ఎవరెవరంటే వాళ్ళకున్న స్వభావం చెప్తున్నారు స్వామి మూడు రకాలంట ఒకటి ఏంటంటే మోఘాశాహ మోఘము అంటే అర్థం ఏంటంటే సంస్కృతంలో మోఘము అంటే వ్యర్థము మన తెలుగులో వ్యర్థం ఇంగ్లీష్లో అయితే ఫ్యూటైల్ అంటాం కదండి వేస్ట్ మోఘాశ అంటే వ్యర్థమైన ఆశలను కలిగి ఉన్నవాళ్ళు మోఘాశ మోఘ కర్మానః మోఘ కర్మానః అంటే వ్యర్థమైన కార్యక్రమాలను చేస్తున్నవాళ్ళు మోఘాశ మోఘ కర్మానః వ్యర్థమైన కార్యక్రమాలను చేస్తున్నారు మోఘ జ్ఞానాః థర్డ్ కేటగిరీ మోఘ జ్ఞానాః అంటే వ్యర్థమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నవాళ్ళు వీళ్ళు ముగ్గురు
मूड मोघाशाह मोघ कर्मानाह मोघ ज्ञानाह। स्वामी जी మోగ వ్యర్థమైన ఆశ అన్నారు కదా స్వామి, వ్యర్థమైన ఆశ ఏంటండి మనందరికి కలిగి ఉన్నది? దేన్ని అది ఒక మంచి ఎక్స్పెక్టేషన్ కాదు అంటారు. మోగాశ అంటే వ్యర్థమైన హోప్, వేస్ట్ హోప్. అటువంటి వేస్ట్ హోప్ మనం ఏం మెయింటైన్ చేస్తున్నాము అంటే, పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, మనందరికీ ఒక ఆశ ఉంటుందంట. ఆశ ఏంటంటే అంటే ఇది సహజంగా మనందరికీ ఉన్న భావం అండి. అందుకే వేదాంతంలో ఏంటంటే ఎవరినో చూడాల్సిన పని లేదు, మనల్ని మనమే సబ్జెక్ట్ గా పెట్టుకోవాలి. ఒక వ్యర్థమైన ఆశని, ఒక వేస్ట్ హోప్ ని మనం మెయింటైన్ చేస్తాం. ఆ హోప్ ఏంటండి అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో వ్యక్తుల వల్లన కానీ వస్తువుల వల్లన కానీ, ఏ వస్తువులైనా తీసుకోండి వ్యక్తులైనా తీసుకోండి, వాటి ద్వారా నాకు సుఖం కలుగుతుంది అన్న హోప్, ఆ ఎక్స్పెక్టేషన్ మనకి ఎప్పుడు ఉంటదండి. దానిని ఒక వ్యర్థమైన హోప్, ఒక మోఘమైన ఆశ అని భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకండి అలా చెప్పాల్సి వచ్చిందంటే, నిజానికి మనందరి తాలూకు ఆశ ఏంటంటే ఈ వస్తువులన్నీ ఉంటే నేను హాయిగా ఉంటాను, ఫలానా వాళ్ళు ఉంటే నేను హాయిగా ఉంటాను, లేదంటే ఫలానా దగ్గరికి వెళ్తే నేను హాయిగా ఉంటాను అనుకుంటాను. అంటే వస్తువులు, వ్యక్తులు, సందర్భాలు ఇవన్నీ అవి ఉంటే నేను హాయిగా ఉంటాననే ఆశ మనకి. కానీ సత్యం ఏంటంటే చూడండి, నిజానికి సుఖం కానీ ఆనందం కానీ, సుఖం కానీ ఆనందం కానీ ఏ వస్తువులోనూ ఉండదు. అవునా కాదండి? మనం అనుకుంటాం కాఫీ తాగితే సుఖంగా ఉంటుంది స్వామీజీ అని. ఏమండి, కాఫీలో కాఫీ పొడి ఉంటుంది, పాలు ఉంటాయి, పంచదార ఉంటుంది, కానీ సుఖం ఉంటుందా? ఉండదే. అలాగే స్వామీజీ మాకు కొడైకెనాల్ వెళ్తే ఎంత హాయిగా ఉంటుందో, కొడైకెనాల్ వెళ్తే చెట్లు ఉంటాయి, పుట్లు ఉంటాయి, చల్లగా తల్లిదన ఉంటుంది, కానీ సుఖం ఉండదు. మరి సుఖం ఎక్కడ ఉంటుందండి? సుఖానికి సోర్సు, సుఖానికి మూల బిందు ఏంటండి అంటే నువ్వు. సుఖ అనుభూతి ఏ వస్తువుల నుంచి రాదు కదా. ఈ వస్తువు సుఖానుభూతిని ఇవ్వండి అంటే అది సుఖానుభూతి ఇవ్వలేదు, అది జడ వస్తువు. మరి ఆ సుఖ అనుభూతి ఎవరు ఇవ్వగలరు? మన అంతరంగం ఇవ్వగలరు. ఎప్పుడైనా ఇవ్వగలదు అది. ఒక వస్తువు తాలూకు అపేక్ష అవసరం లేదు, వ్యక్తి యొక్క అపేక్ష అవసరం లేదు, ఇంకొక స్థలం యొక్క అపేక్ష లేదు. ఎక్కడున్నా అంతరంగం అనుకూలంగా ఉంటుంది, సుఖంగానే ఉంటుంది. కానీ మన తాలూకు ఆశ ఏంటంటే ఈ వస్తువుల వలన, వ్యక్తుల వలన, లేదంటే స్థలాల వలన, పరిసరాల వలన నేను సుఖాన్ని పొందుతున్నాను అనుకుంటాం. చూడండి, అది మోఘ ఆశ. సుఖ బిందువు బాహ్య లేదు, సుఖ బిందువు అంతరంగంలో ఉంది. కానీ దీనికి కాంట్రడక్టింగ్ గా మనకి హోప్స్ అన్ని పెట్టుకుంటాం, ఇది మోఘ ఆశ. కరెక్ట్ స్వామీజీ. రెండు, మోఘ కర్మ. మోఘ కర్మ అంటే మనం ఆచరిస్తున్న కర్మ ఆచరణం కూడా వ్యర్థమేనంట. వ్యర్థమే అంటే ఫ్యూటైల్, వేస్ట్. మన కర్మాచరణలో తప్పేముంది స్వామి అంటే దాంట్లో కూడా తప్పు ఉందండి. అంటే అజ్ఞాన దశలో ఇవి మనకి తెలియవు, సహజంగా వెళ్ళిపోతుంది చక్రం. కర్మ ఆచరణలో ఉన్న తప్పేంటి స్వామి అండి అంటే, ఎవరినైనా సరే అయ్యా బాబు నువ్వు ఆ పని ఎందుకు చేస్తున్నావు అని అడిగామనుకోండి, దానికి సమాధానం ఏం చెప్తారు? వేదాంతంలో కూడా ఉంది డెఫినేషన్, పని ఎందుకు చేస్తున్నావంటే సుఖాయ కర్మాని కరోతి లోకాన్. లోకాన్, లోకాన్ అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ సుఖాయ, సుఖం కోసం కర్మాని కరోతి, కర్మలన్నీ చేస్తారు. సుఖాయ కర్మాని కరోతి లోకాన్, కరెక్ట్. అయితే రిజల్ట్ ఏమొస్తుందంట? కర్మను ఆచరించిన తర్వాత రిజల్ట్ ఏమొచ్చిందంట? కర్మణ బధ్యతే జంతువు. కర్మ ఆచరణ వల్ల సుఖం రాలేదు సరికదా, నీవు ఆచరించిన కర్మ నిన్నే బంధించేస్తుంది. మనం చేసిన ప్రతి కర్మలోనూ మనం బంధింపబడతాం. నిన్న చెప్పుకున్నాం కదండి, గొప్పవాళ్ళు కర్మ ఎంత కర్మ ఆచరించినా వాళ్ళకి అలసట, అటాచ్మెంట్ ఉండదు. మనం చిన్న చిన్న కర్మలు చేసినా అటాచ్మెంట్ అయిపోతామో, బరువు, హెవీనెస్ ఫీల్ అవుతాం. అది మనం చేస్తున్న కర్మలో ఉన్న దోషం. మొదట హోప్ లో, ఎక్స్పెక్టేషన్ లో ఉన్న దోషం,
రెండు కర్మ ఆచరణలో ఉన్న దోషం. సుఖం కోసం అని బయలుదేరి బంధాన్ని పట్టుకొని వస్తాం కర్మ నుంచి, ఇది దోషం. ఏ కర్మ అయినా అంతే, సుఖం కావాలని వెళ్తాం, ఏదో ఒక అటాచ్మెంట్ పట్టుకొని వచ్చేస్తాం. దాంతే ముందులేండి స్వామి అనుకుంటాం, కానీ ఏమవుతుందో తెలీదు. పెద్ద పెద్దవాళ్ళే చిన్న చిన్న బంధాలకి లోకువై ఒక తమ తాలూకు ఐశ్వర్యం మొత్తం కోల్పోవలసి వచ్చింది. జడభరతుడు అని ఒక ఒక యోగి భాగవతంలో కథ ఉంటుంది. ఎంతో గొప్ప సాధనలు చేస్తాడు, భగవత్ సాక్షాత్కారాన్ని కూడా పొందే దశలో ఉన్నప్పుడు ఒకరోజు ఆయన నదీ స్నానానికి వెళ్తాడు అనమాట. అంటే కర్మ వెళ్తే మనం ఎలా అంటుకుంటాము, ఒక ఎగ్జామ్. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒక జింక ఇంకొక జింకకు ప్రసవాన్ని ఇస్తుంది. ప్రసవాన్ని ఇచ్చి మా తల్లి జింక చచ్చిపోయింది. ఈ పిల్ల జింక అక్కడ, పిల్ల జింక అక్కడ ఉన్నప్పుడు అయ్యో పాపం తల్లి చచ్చిపోయిందని ఈ జడభరతుడు ఏం చేస్తాడు, ఆ జింకను ఆశ్రమానికి పట్టుకొని వస్తాడు. ఆశ్రమానికి అక్కడ వరకు బాగానే ఉంది. ఆశ్రమానికి పట్టుకొని వచ్చి దానికి మెల్లమెల్లగా పాలు నీళ్లు అన్నం అలా దాన్ని పెంచి 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 పెంచుతూ 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 ఆ అటాచ్మెంట్ ఎంతవరకు అయిందంటే, జపం లేదు, తపం లేదు, సాధన లేదు, ఏమీ లేదు. ఉదయం నుంచి పడుకున్న వరకు దాని వెంటే. అది 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 నవ్వితే ఈ నవ్వడం, అది ఏడిస్తే ఈ నేడడం. మన ఇంట్లో కూడా చూడండి, కుక్క పిల్లలు పెంచుకున్నప్పుడు మనం ఇలా బానిసలం అయిపోతాం. అది అప్సెట్ అయితే మనం అప్సెట్ అవుతుంటాం. సో ఆయనకి కూడా ఆ హ్యాబిట్ వచ్చేసింది. ఇంత సాధనలు చేసి ఉత్కృష్టమైన మానసిక స్థితిలో ఉన్నాయి. చివరికి ఏమైందంటే ఆయన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా ఈ జింకను తలుచుకొని చచ్చిపోయాడంట. ఆయన భగవంతుడిని తలుచుకోలే, ఈ జింకను తలుచుకొని చచ్చిపోవడం కారణంగా జింక వాసనా వృత్తి పెరిగి ఒక జన్మ ఆయన జింకగా పుట్టాల్సి వచ్చింది. ఒక లైఫ్, మూడో లైఫ్ లో మళ్ళా యోగిగా జన్మిస్తాడు, కానీ రెండో లైఫ్ లో మాత్రం జింకగా పుట్టాలి. అంటే కర్మ అంత ఇంపాక్ట్ చూపిస్తుంది, అటాచ్మెంట్ కున్న పవర్ అది. ఇది కర్మలో ఉన్న దోషం. మూడోది మోక్ష జ్ఞానాహ. మరి మన బుద్ధి ఏమైనా మంచిదండి అంటే బుద్ధి కూడా మోక్ష జ్ఞానం అంటున్నాడు స్వామి. మోక్ష జ్ఞానం అంటే అది కూడా ఫ్యూటైల్, అంటే సరిగా యూస్ చేయటం లేదు. జ్ఞానానికి డెఫినేషన్ ఇస్తారండి పెద్దవాళ్ళు, దేనిని నాలెడ్జ్ అనాలండి అంటే, ఇంద్రియ ప్రశమనకరం జ్ఞానం. ఇది డెఫినేషన్, నిర్వచనం. ఇంద్రియ ప్రశమనకరం జ్ఞానం అంటే ఆ జ్ఞానం వలన మన ఇంద్రియాలు శాంత స్థితిని పొందాలి. ఆ జ్ఞానం వలన శాంత స్థితిని పొందితే అది మంచి జ్ఞానం కింద లెక్క. అంటే ఒక ఆహ్లాదకరమైన పుష్పాన్ని చూసామనుకో, ఈ ఆహ్లాదకరమైన పుష్పాన్ని చూసినప్పుడు కన్ను ఏం ఫీల్ అవ్వాలి, హాయిగా ఉంది అంటే కరెక్ట్, అది ఓకే, అది రైట్ నాలెడ్జ్. ఒక మంచి భోజనం చేసామనుకోండి అప్పుడు మన పొట్ట ఏమనాలి, హాయిగా. ఇంద్రియ ప్రశమనకరం. ఒక మంచి ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి ఏమనిపించాలి, లోపట మంచి జరిగింది, దాని పేరు ఇంద్రియ ప్రశమనకరం. కానీ మనం ఎక్వైర్ చేసే జ్ఞానం ఎలా ఉంటుంది, మనలో ఎజిటేషన్కి గురి చేస్తుంది. అటువంటి జ్ఞానం రాంగ్, మోగ జ్ఞానం అని స్వామి చెప్పి. ఏ జ్ఞానమైనా ఇంద్రియాలని ప్రశమనం చేస్తే అది రైట్ నాలెడ్జ్. ఏ జ్ఞానమైనా ఇంద్రియాల యొక్క తేజస్సుని హరించడం, ఇంద్రియాలను అలసటికి గురిచే, ఇంద్రియాలంటే అంతఃకరణ కూడా, అలసటికి ఆందోళనకి గురి చేస్తే అది మోగ జ్ఞానం కింద లెక్క. ఈ మూడు లక్షణాలు ఉన్న వాళ్ళని మూడులు అంటున్నాడు స్వామి. సరే కారణం ఏంటి స్వామి, మోగ ఆశ మోగ కర్మ మోగ జ్ఞానానికి కారణం ఏంటంటే, శ్లోకంలో చూడండి, మోగాశ మోగ కర్మాన మోగ జ్ఞాన. ఏ కారణం వల్ల, విచేతస. విచేతస అంటే వివేక రాహిత్యం వలన. చేతస్సు అంటే వివేకం, విచేతస అంటే వివేక రాహిత్యము వలన ఈ మూడు ఆయన మెయింటైన్ చేస్తాడు. ఫాల్స్ హోప్స్, ఫాల్స్ యాక్టివిటీస్, ఫాల్స్ నాలెడ్జ్. వివేకాన్ని ఉపయోగించటం లేమని, విచక్షణ ఉపయోగించాలని. ఆత్మ అనాత్మ వస్తువు ఏది, సుఖ వస్తువేది, దుఃఖకరమైన వస్తువేది, ప్రతి దాంట్లో దీన్ని ఉపయోగించాలండి వివేకాన్ని. అది భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని యూజ్ చేయాలి. దానిని యూజ్ చేయకపోవటం వలన మనుషులు ఇటువంటి ఆశలని, కర్మలని, జ్ఞానాన్ని మెయింటైన్ చేస్తున్నారు. వీరిని ఏమంటున్నారో చూడండి స్వామి, వాళ్ళ ప్రకృతి ఎలాంటిదటంటే, రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాహ.
ఇటువంటి వాళ్ళ యొక్క ప్రకృతి రాక్షసి ప్రకృతి, ఆసురి ప్రకృతి అంటున్నాడు స్వామి. రాక్షసి ప్రకృతి అంటే మనకి సినిమాల్లో చూపించినట్టు కొమ్ములు దంతాలు ఉంటాయని కాదు, రాక్షసులు అంటే అర్థం ఏంటండి అంటే ఓవర్ ఇండల్జెంట్ పర్సన్స్ అన్నమాట. ఓవర్ ఇండల్జెంట్ ఏంటంటే ఎక్కువగా విషయభోగాన్ని కోరుకుంటే అది రాక్షస కృత్యం. ఎందుకంటే రజస్ యొక్క తీవ్రత ఎక్కువ, రాక్షసి. ఆసురీలు అంటే ఎవరండి, ఆసురీయం అంటే తామసిక వృత్తి ఎక్కువ అనమాట. తామసిక వృత్తి అంటే బుద్ధిని సరిగా విచక్షణ చేయకపోవటం, అంతా కన్ఫ్యూషన్, ఒకటి కూడా పర్ఫెక్ట్గా చేయం. ఈ రెండు మిస్టేక్స్, ఒకటి ఏంటంటే ఓవర్ ఇండల్జెన్స్ చేసుకోవటం, రెండోది అంటే విచక్షణ రాహిత్యంగా రాక్షసీం ఆసురీం చేయవ ప్రకృతి మోహినీం శ్రితాహ. వాళ్ళ ప్రకృతి పేరేంటండి అంటే మోహిని, స్వామి పెట్టిన పేరు మోహిని ప్రకృతి. మోహిని ప్రకృతి వాళ్ళ వారు ఎవరండి అంటే శంకర భగవత్పాదులు నిర్వచనం ఇస్తూ దేహాత్మవాదినహ అంటారు. దేహాత్మవాదినహ అంటే శరీరం నేను అని కంప్లీట్ గా నమ్మిన వాళ్ళు, ఆ ప్రకృతి పేరు మోహిని ప్రకృతి. వీటన్నిటికీ కారణం అదే దేహాత్మ శరీరం నేనే అనే వృత్తి, దాని కారణంగా ఇటువంటి ఒక కేటగిరీ ఆఫ్ మనుషులు ఉన్నారు. ఇది రాక్షసి ఆసురి ప్రకృతి కలిగిన వ్యక్తులు. స్వామి అందరూ ఈ కేటగిరీలోనే ఉంటారంటే కాదు, కొంత మంచి వాళ్ళు కూడా ఉంటారని చెప్తున్నాడు స్వామి. వారు ఎవరండి అంటే 13వ శ్లోకంలో చెప్తారు స్వామి. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతి మాశ్రితాః భజంత్యనన్య మనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతి మాశ్రితాః భజంత్యనన్య మనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హే పార్థ, హే అర్జున, తూ అంటే అనదర్ కేటగిరీ అని అర్థం. చూడండి, భగవంతుడికి కాయిన్కు ఉన్న రెండు వైపులు చూపిస్తున్నాడు. అంటే సంఘంలో ఉన్న ఈ దృష్టి ఇలా ఉంది అని ఇది చూపించాడు, అటువైపు ఇలా ఉందని అది చూపిస్తున్నాడు. ఇంతవరకు రాక్షసి ఆసురి ప్రకృతి కలవాళ్ళు, రాక్షసి ఆసురి ప్రకృతి అంటే రాక్షసులుగా ఊహించొద్దు, అంటే విచక్షణ లేనిది అని. ఇప్పుడు మహాత్మానః, హే పార్థ, మహాత్మానస్తు పార్థ దైవీం ప్రకృతి ఆశ్రితాః. వారు దేనిని ఆశ్రయించుంటారటండి, దైవీం ప్రకృతి. దైవీం ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారటండి అంటే భజంతి అనన్య మనసః, అనన్య మనసుతో. అనన్య మనసు అంటే భగవంతుడు వేరు నేను వేరు అనే భావం కాకుండా భగవంతుడు నా ఆత్మస్వరూపంగానే ఉన్నాడు అనే జ్ఞానంతో అనన్య మనసః భజంతి. భజంతి అంటే దే సర్వ్, దే వర్క్. భజంతి అనన్య మనసః. ఇంకా జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. జ్ఞాత్వా అంటే వారు తెలుసుకుంటారంట. దేన్ని? భూతాది. భూతాది అంటే సమస్త సృష్టికి ఆది ఏదో అది భూతాది. అవ్యయం, అవ్యయం అంటే ఇంపెరిషబుల్ ట్రూత్, ఎప్పుడూ నాశనం కానటువంటి ఆ సత్య వస్తువుని ఈ మహాత్ములు తెలుసుకుంటారు. వీళ్ళు ఉత్కృష్టులు అని చెప్పడం జరిగింది. చిన్న చమత్కారం చేస్తారు, దీని మీద వ్యాఖ్యానం రాసిన పెద్దలు. చూడండి, మోఘాష మోఘ కర్మాన శ్లోకంలో చెప్పినప్పుడు భగవంతుడు అర్జునుడి పేరును అసలు ఉపయోగించల. కౌంతేయ గాని ధనంజయ గాని పార్థ గాని ఏ పేరుని ఉపయోగించలేదు. కానీ 13వ శ్లోకంలో అంటే మహాత్ముల గురించి చెప్పినప్పుడు మాత్రం హే పార్థ అని ఉపయోగించడం జరిగింది. అంటే అర్థమేంటి అంటే పార్థుడు ఈ కేటగిరీలోనికి చెందుతాడు, రాక్షసీ ప్రకృతిలోనికి చెందడు, దైవీ ప్రకృతిలోనికి చెందుతాడు. అంటే ఏంటి, భగవంతుడు అర్జునుడు భుజాల మీద నుంచి సమస్త సాధక లోకానికి భగవద్గీతను ఉపదేశించాడు కాబట్టి మనమందరం కూడా ఈ కేటగిరీలోనే పడతాం. గొప్ప పుణ్య ఫలం ఉండబట్టే గీతా శ్రవణం జరుగుతుంది కదండి.
ఇప్పుడు రెండోది ఏంటంటే మనల్ని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం, ఓహో ఇది నేను చెయ్యాలి ఇది నేను చేయకూడదు అని. మహాత్ముడు అంటే వీడే సర్వాత్మ, దాంట్లో ఎప్పుడూ ప్రాబ్లం లేదు. మనం కావాల్సింది ఏంటండి అంటే మహాత్ములం కావాలి, గొప్పవాళ్ళం కావాలి. మహాత్ములు అంటే దేశాన్ని పాలించే వాళ్ళు మహాత్ములని కాదు, ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు మహాత్ములు. అంటే పార్థుడు లేదా మిగతా సాధకులు అందరూ కూడా ఈ కేటగిరీలో పడతారు. హే పార్థ, మహాత్మనస్తు, మహాత్ములు ఈ విధంగా ఉంటారంట. దీనికి భాష్యం రాస్తూ భగవత్పాదులు మహాత్మ అనే దానికి బ్యూటిఫుల్ గా నిర్వచనం ఇస్తారు. ఎవరిని మహాత్ములు అనాలండి అని మనం ఉపయోగిస్తాం, మహాత్మ 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 మహాత్మ. ఎవరిని మహాత్మనేన మహా అని గొప్పవాళ్ళని మనం పూజ చేస్తాం. మహాత్ముడు అంటే ఎవరంటే నిర్వచనం అక్షుద్ర చిత్త మహాత్మన అంటారు. ఎవరి చిత్తమైతే అక్షుద్రం వాళ్ళు మహాత్ములు అని భగవత్పాదు శంకరాచార్య నిర్వచనం ఇస్తాడు. అక్షుద్ర చిత్త మహాత్మన. అక్షుద్ర చిత్తం అంటే ఏంటండి అంటే క్షుద్రము అంటే నేరో అని అర్థం. క్షుద్ర చిత్తము అంటే నేరో మైండెడ్ పీపుల్, చిన్న 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 చిన్నగా ఆలోచిస్తాం, విశాలంగా ఆలోచించలేము. వీళ్ళకి రివర్స్ అపోజిట్ గా ఉన్నది ఏంటి, అక్షుద్ర చిత్తం. అక్షుద్ర చిత్తం అంటే విశాలమైన మనస్సు. విశాలమైన మనస్సు అంటే పెద్ద సైజు ఉండే మనస్సు అని కాదు. మనస్సు విశాలము అంటే అర్థం ఏంటో తెలుసండి, ఇట్ కెన్ అకామిడేట్ ఎవ్రీ వన్ ఎవ్రీథింగ్, దానిని విశాలమైన మనస్సు అంట. అందరినీ తనలోనికి స్వీకరించగలిగే దివ్యమైన బుద్ధి ఉండాలి. అది అందరినీ అకామిడేట్ చేసుకునే చిత్తాన్ని మహాత్మ బుద్ధి అంటారు. గొప్పవాళ్ళకి ఉంటది, అన్నింటినీ అకామిడేట్ చేసుకోవాలి. ఈరోజు చెడ్డవాడైనా రేపు మంచివాడు అవడానికి ఛాన్స్ ఉంటది, కాబట్టి బయటికి పంపించేయకూడదు. అంటే మన మన మనసులో అలా పెట్టుకోకూడదు, ఏమో భగవంతుడు లేలా ఎలా ఉంటుందో. అందరినీ అకామిడేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అందరినీ అకామిడేట్ చేసుకుంటే దాని ఫలితంగా మన అంతరంగంలో పుట్టే బుద్ధి ఏంటో తెలుసండి, అందరినీ క్షమించగలుగుతాం. క్షమాబుద్ధి, క్షమాబుద్ధి పెరుగుతుంది. భూదేవి క్షమకి మాత అంటాం. మనం చేసే ఈ పాపకర్మలన్నింటినీ కూడా ఆమె భరిస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళందరూ నా పిల్లలు అనే భావం ఆవిడకి. ఎన్ని పనులు చేస్తాం మనం భూమి పైన, ఎన్ని పనులు చేస్తున్నా ఆమె అన్నింటినీ అకామిడేట్ చేసి అన్నింటినీ సహిస్తుంది. క్షమ అంటే సహన గుణం ఉండ, ఆ దివ్యమైన వృత్తి వస్తుంది. భగవంతుడు లక్షణం అంటండి క్షమ. అంత మామూలుది కాదు, క్షమించగలగడం అనేది అంత మామూలు విషయం కాదు. అన్నింటినీ క్షమించగలగాల. మహాత్మన మహాత్మనస్తు హే పార్థ. వాళ్ళ ప్రకృతి ఏంటండి, దైవీ ప్రకృతి, దేవతలతో సమానమైన ప్రకృతి వాళ్ళు. స్వామీజీ ఇంత బాగుంది కదా వాళ్ళ ప్రకృతి, ఎలా వస్తుంది స్వామీజీ వాళ్ళకి ఈ దైవ ప్రకృతి, ఈ దైవీ పరంగా అంతరంగాన్ని ఎలా వాళ్ళు మార్చుకోగలుగుతారంటే నాలుగు సాధనల ద్వారా మార్చుకుంటారట. జాగ్రత్తగా వినండి, ఈ నాలుగు సాధనలు మనం ప్రాక్టీస్ చేసినా మన అంతరంగం దైవం అవుతుందండి. ఏంటండి ఆ నాలుగు సాధనలు అంటే, ఒకటి శమ శమం, రెండు దమం, మూడు శ్రద్ధ, నాలుగు దయ. దైవీ ప్రకృతిని మనం ఎక్వైర్ చేయాలంటే ఈ నాలుగు లక్షణాలని సాధన చేయాలండి. శమం అంటే అర్థం ఏంటండి అంటే మనస్సును ఎప్పుడూ కూడా నిగ్రహంగా ఉంచుకో. నిగ్రహంగా అంటే మనస్సు ఎప్పుడు కూడా శమించి ఉండ, శమించి ఉండడం అంటే శాంతంగా ఉండ, శాంత బుద్ధి వైపు మనస్సు ఇచ్చుకత కలిగి ఉండాలండి. శమం అంటే దమం. దమం అంటే మన ఇంద్రియాలు ఎప్పుడు భోగం కోసం ఆశపడకూడదు, అది దమం. అంటే దమం అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఏది చూడగలగాలో, ఎంత చూడగలగాలో, ఏది వినగలగాలో, ఎంత వినగలగాలో సాధన చెయ్యాలి. మొదట్లో అలవాటు లేకపోయినా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇంద్రియాలని భోగ వస్తువులు వైపు పరుగు పెట్టను, శమం దమం. మూడవది శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏది చేసినా సిన్సియర్ గా చేయటం, దీని పేరు శ్రద్ధ. పూజ చేస్తున్నా, శ్రవణం చేస్తున్నా,
ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడే విధానమే మన శ్రద్ధను చెప్తాదండి. సింపుల్, మనం శ్రద్ధావంతులమా కాదా అని తెలియటానికి పారామీటర్ ఏంటండి అంటే ఎదుటి వ్యక్తితో మనం ఎలా మాట్లాడుతున్నామో అదే కొలత. కంప్లీట్ ఫెయిత్ ఉండాలి ఎదుటి వ్యక్తితో మాట్లాడినప్పుడు. వారు మాట్లాడే ప్రతి మాటకి మనం గౌరవం ఇస్తూ ఉండాలి, చిన్నవాడైనా సరే. సంపూర్ణంగా వాడిని అకామిడేట్ చేసుకుంటూ ఉండాలి చిన్న చిన్న విషయాలు. శ్రద్ధ తాలూకు పరాకాష్ఠ ఏంటి? భగవంతుని యందు, శాస్త్రం యందు, గురువు యందు, ఆత్మ యందు కంప్లీట్ గా విశ్వాసం కలిగి ఉండాలి. భగవంతుడు ఉన్నాడు, శాస్త్రం సత్యం, గురువాక్యానికి తిరుగులేదు, నేను సాధించగలను, ఆత్మశ్రద్ధ కూడా. ఇది శ్రద్ధ. నాలుగవది దయను కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఆ మంచి మన హృదయం ద్రవించాలండి. ఇది దైవీ వాసన. ఎవరికి కష్టం వచ్చినా పిల్లలకి, పిట్టలకి, పక్షులకి, వృక్షాలకి, మనుష్యులకి, చివరికి మన శత్రువుకి కష్టం వచ్చినా మన హృదయం ద్రవించాలి. మన ఎనిమీకి కూడా కష్టం వచ్చింది అంటే వాడు మన శత్రువు అయినప్పటికీ కూడా మన హృదయంలో ఆ లిక్విడేషన్ జరగాలి. అది దయ అంటే. వీటిని సాధన చేస్తూ 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 ఉంటే దైవీ పరంగా దైవీ ప్రకృతి వస్తుందంట. భగవత్పాదులు నిర్వచనం ఇస్తారు, క్షమ, దయ, శ్రద్ధ, దమం. ఈ నాలుగింటి సాధన ద్వారా వారి యొక్క అంతరంగాన్ని మహాత్ములు దైవీమయం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏం చేశారు? భజంతి అనన్య మనస. వీటి అన్నింటి ఫలితంగా వాళ్ళకు ఉదయించిన జ్ఞానం ఏంటి అంటే అనన్యత వచ్చింది భగవంతుడి నుంచి. అనన్యత అంటే భగవంతుడు ఎక్కడో వేరుగా లేడు, భగవంతుడు నా అంతరంగంలో ఉన్నాడని నిశ్చయం. ఇంకా మనం డౌట్ పడవలసిన అవసరం లేదు. అనన్య రమణ మహర్షి దీన్ని ఏమంటారంటే అభేద భక్తి అంటాడు. భక్తి రెండు రకాలండి. ఒక దాని పేరు వేద భక్తి అంటారు. వేద భక్తి అంటే భగవంతుడు ఎదురుగా ఉన్నాడు, ఆయనకు ఉపచారాలు చేస్తాను, ఆయనకు సేవ చేస్తాను, అది వేద భక్తి. తను వేరు, నేను. అభేద భక్తి అంటే ఏంటి? భగవంతుడు నాకు భిన్నంగా లేడు అని భక్తిని సాధన చేయడు. అది అనన్య మనసు అండి. ఇటువంటి అనన్య మనసుతో భజంతి, వారు నాకు భజన చేస్తారు అంటారు. భజన చేస్తారంటే సంస్కృతంలో భజ అన్న ధాతువుకి మూడు అర్థాలు ఉన్నాయంటండి. ఆ మూడు చెయ్యాలి మనం. మన అంతరంగాన్ని నిష్కల్మషం చేసుకున్న తర్వాత మనం చేయవలసిన భజన ఏంటండి అంటే మూడంట. ఒకటి ఏంటంటే భజ సేవాయాం అంటారు. భజన అంటే సేవనం అని అర్థం. సేవ చెయ్యాలి. ఎవరికి సేవ చేయాలండి అంటే ఎక్కడ అవసరమైతే అక్కడ చేయటమే. ఆ వృత్తి డెవలప్, వృత్తి అయింది అంటే అది అది ఎక్కడ ఎక్కడ స్ప్రౌట్ అవ్వాలి అక్కడ స్ప్రౌట్ అవుతుంది. కానీ ఆ ఆ సేవ యాటిట్యూడ్ని మనం సంపాదించాలి. సేవ. రెండు, భజ అంటే ప్రేమ, అందరినీ ప్రేమించగలగాలి. మూడు, భజ అంటే సీకింగ్. సీకింగ్ అంటే అన్వేషణ చేయాలి. అయితే ప్రధానంగా ఈ మూడు చేయవలసింది ఎవరికండి అంటే భగవంతుడికి. భగవంతుడు సేవ చేయడానికి రెడీగా ఉండాలి. భగవత్ ప్రేమను ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. భగవత్ ప్రేమను ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. ఏమండి, ఒక వ్యక్తి భగవత్ ప్రేమికుడు అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, పెద్దలు ఎప్పుడు చెప్తారు తెలుసా అండి? మనం ఒంటరిగా కూర్చున్నాం అనుకోండి, ఒక్కరం ఒంటరిగా కూర్చున్నప్పుడు మన మనస్సు భగవంతుడితో చాట్ చేస్తూ ఉంటే అది భగవత్ ప్రేమికుడు లక్షణం కింద లెక్క అంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారు భగవంతుడితో హాయిగా. అంటే మాట్లాడుకుంటారంటే వాళ్ళకి కూడా ఆ స్పృహ ఉండదు. ఏదో భగవంతుడితో చెప్పుకున్నట్టుగా, భగవంతుడు ఏదో తిరిగి చెప్పినట్టుగా వాళ్ళకి ఆ నాది తనలో కలుపుకుంటారన్నమాట. అది ప్రేమ. మూడవది జిజ్ఞాస. సీకింగ్ అంటే అన్వేషణ చేయడం అంటే ఆ సత్య బుద్ధి ఎప్పుడు కూడా ఆ సత్య వస్తువు వైపే ఇంక్లినేషన్ ఉండాలి. ఈ మూడు కలిపితే భజన అంటారు. భగవత్ సేవ, భగవత్ ప్రేమ, భగవద్ అన్వేషణ. భగవద్ అన్వేషణ ప్రారంభి అన్నింటికన్న గొప్ప సాధన భగవద్ అన్వేషణ. సమస్తము కూడా భగవంతుడే అనే జ్ఞానాన్ని పొందగలుగుతాం. అంతా ఆత్మస్వరూపమే, తద్భిన్నం ఇంకొకటి లేదు.
అటువంటి సేవని మహాత్ములు సాధిస్తారు. ఏ విధంగా? దైవీ ప్రకృతిని సంపాదించటం. ఇంకా జ్ఞాత్వా భూతాది మవ్యయం. ఫైనల్ గా వాళ్ళు ఏం తెలుసుకుంటారంటే సమస్త భూతాలకి ఆది కారణం ఏదైతే ఉందో ఆ సచ్చిదానంద పరబ్రహ్మని ఆ అవ్యయ స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఫుల్ఫిల్డ్ కంప్లీట్ జాబ్. వీరంతా మహాత్ములు. హే పార్థ, నువ్వు ఈ కేటగిరీలోకి చెందుతావు అని స్వామి ఉద్బోధించడం జరిగింది. ఎందుకంటే అర్జునుడికి సమస్య ధర్మ సమ్మూఢం వచ్చినప్పుడు భగవంతుడిని ఆశ్రయించాడు. జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. చూడండి, భగవద్గీత అంతా జరుగుతుంది కదా, కానీ భగవద్గీతకు మూల బిందువు ఎవరు? అర్జునుడికి సమస్య వచ్చినప్పుడు శ్రీకృష్ణుడిని ఆశ్రయించాడు. హే ప్రభు, నాకు ధర్మ సమ్మూఢం వచ్చింది, ధర్మం ఏదో అధర్మం ఏదో తెలుసుకోలేకపోతున్నాను. శిష్యస్తేహాం సాధిమాం ప్రపన్నాం. హే ప్రభు, నీకు నేను శిష్యుడిని, శిష్యుడిగా నన్ను స్వీకరించు. సాధిమాం ప్రపన్నం. సాధిమాం ప్రపన్నం అంటే సర్వస్య శరణాగతి. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. భగవత్ శరణాగతిని అర్జునుడు కాంక్షించాడు. మెల్లగా 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 ఆఖరికి పొందవలసిన స్థితి ఏంటంటే జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. సర్వకారణమైనటువంటి ఆ అవ్యయ స్వరూపాన్ని నా ఆత్మస్వరూపంగా తెలుసుకోగలగాలి. వీరు మహాత్ములు అని చెప్తూ భగవంతుడు ఈ మహాత్ముల గురించి ఇంకా కీర్తిస్తాడన్నమాట. ఈ అనన్య మనస్సుని భజంతి అనన్య మనసహ అన్నారు కదండి, ఈ అనన్య మనస్సును వాళ్ళు ఎలా సంపాదించారా మహాత్ములు? 14వ శ్లోకంలో చెప్తారు స్వామి. ఎలా సంపాదించారంట? సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్య నిత్యయు ఉపాసతే. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సతతం కీర్తయంతః మాం. వాళ్ళు చేసే ఆచరణలు చూడండి. ఒకటి, సతతం. సతతం అంటే ఆల్వేస్. మాం కీర్తయంతః. మాం అంటే భగవంతుడు. కీర్తయంతః, దే సింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద భగవాన్. మీరాబాయి, కబీర్ బాస్ వీళ్ళంతా చెప్పింది. సతతం కీర్తయంతో మాం. ఇంకా యతంతశ్చ. యతంతశ్చ అంటే దే ఆల్వేస్ స్ట్రైవ్. యత్నము అంటే ప్రయత్నం అని అర్థం. ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మనసు తాలూకు స్వభావం మనకు తెలిసిందే, చంచలం హి చంచలము దృఢము. కాబట్టి మనస్సు ఎప్పుడైనా బ్యాలెన్స్ కోల్పోవటం, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చెయ్యను, నేను వినను అన్నా సరే వెళ్ళు కూర్చో, వెళ్ళు కూర్చో, వెళ్ళు కూర్చో అని క్లాసులో కూర్చోబెట్టిస్తారు. యతంతశ్చ అంటే ప్రయత్నవా, ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇంకా దృఢవ్రతాహ, వ్రతాలను స్వీకరిస్తారంటండి వాళ్ళు. వ్రతాలు చేస్తారు. వ్రతం అంటే ఓస్, ఇది నేను చేస్తాను అని అది వాళ్ళు చేస్తారు. దృఢవ్రతాహ, అవి కూడా ఎటువంటివి? బలమైన వ్రతాలను చేస్తారు. గురుదేవులు చూడండి, వారి జ్ఞాన సముపార్జన అయిన తర్వాత ఈ దివ్యమైన భగవత్ జ్ఞానం అందరికీ తెలియాలి, అది వ్రతం. అందరికీ తెలియాలి అని ఆయన వాళ్ళ గురుదేవు నుంచి దిగుకు వచ్చిన తర్వాత చెప్తారు వారి చరిత్రలు, 42 సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా ఆయన రెస్ట్ తీసుకోలేదు. దృఢవ్రతం అంటే ఇది. ఆ సంకల్పాన్ని ఆయన ఏ రోజైతే జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించారో, జ్ఞాన యజ్ఞానికి డేట్ ఇచ్చి జ్ఞాన యజ్ఞ తాలూక శాల అక్కడ ఆయన దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది. దేర్ ఇస్ నో ఫుల్ స్టాప్. దృఢవ్రతం. తత్ఫలితంగా లాభం ఏంటండి? ఆ రోజుల్లో లాభపడినారు అందరూ. అండ్ ద లెగసీ ఇస్ కంటిన్యూయింగ్. ఇప్పటికి కూడా వందల మంది, వేల మంది, లక్షల మంది ప్రతిరోజు భగవత్ విషయాన్ని చింతించగలుగుతున్నారు. మహాత్ముల యొక్క సంకల్ప బలం. వ్రత స్వీకరణలు అంటే ఇలా దృఢవ్రత మహాత్ములు. ఇంకా నమస్యంతశ్చ. నమస్యంతశ్చ అంటే వాళ్ళు ఎప్పుడూ భగవంతుడికి విధేయులే.
నమస్కారం అంటే విధేయతకి చిహ్నం. సర్వదా సర్వ వేళల ఎప్పుడు కూడా భగవత్ విధేయతనే కలిగి ఉంటారు. స్వామి ఆజ్ఞ స్వామి ఆజ్ఞ స్వామి ఆజ్ఞ మాం భక్త్యా. హే అర్జున, డ్రైగా వాళ్ళేం చేయట్లేదు ఇవన్నీ, భక్తి పూర్వకంగా కంప్లీట్ డివోషన్ కంప్లీట్ సరెండర్. వాళ్ళు కీర్తించిన నా భక్తితోనే, వాళ్ళు మనస్సుకి ఎత్తనంతో మనస్సుకి క్రమశిక్షణ ఇచ్చిన భక్తితోనే, వాళ్ళ దివ్య వ్రతాలను కంప్లీట్ చేస్తున్న భక్తితోనే, విధేయతని కలిగి ఉన్న మాం భక్త్య నా భక్తితోనే. గురుదేవులు ఒక గురుదేవు తాలూకా పర్సనల్ లైఫ్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఆయన ఆయన బెంగళూరులో పెద్ద యజ్ఞం చేస్తున్నారు, గీతాజ్ఞాని. పెద్ద యజ్ఞం చేస్తునేటప్పుడు యజ్ఞం లాస్ట్ క్షణంకి వచ్చినప్పుడు, ఆఖరి క్షణంకి వచ్చినప్పుడు పెద్ద వర్షం పడుతుంది బెంగళూరు. పెద్ద వర్షం పడితే గురుదేవ్ తడిచిపోతారని కార్ డ్రైవరు యజ్ఞశాల వరకు కారును తీసుకొని వెళ్తాడు. యజ్ఞశాల వరకు కారును తీసుకొని వెళ్తే గురుదేవులు అందులో కూర్చుంటారు. కూర్చొని వస్తున్నప్పుడు వేగం తీసుకెళ్లాలని తొందరకి ఆ డ్రైవర్ ఏం చేస్తాడంటే కార్ని ఆ వర్షం బురదలోనే స్పీడ్గా తీసుకొని వెళ్ళడం. స్పీడ్గా తీసుకొని వెళ్తుంటే ఈ కారు బురద వచ్చిన యజ్ఞానికి వచ్చిన ఆడియన్స్ పైన తుళ్ళుతుంది, బురద తుళ్ళటం చూస్తాడు ఆయన. చూసి ఆ డ్రైవర్ని కారు ఆపమని, ఇంకా కారు అద్దం దించి ఆయన కళ్ళ వెంబడి ఏడ్చడం మొదలు పెడతాడు. ఏడ్చడం మొదలు పెడితే ఆయన అంటాడు, హే కృష్ణ 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 ఇలా అయిపోయిందని. అంటే వచ్చిన భక్తులందరూ కూడా పరమాత్మ శ్రీకృష్ణుడే యజ్ఞానికి వస్తున్నాడు అన్నంత భక్తి ఆయన. పని చేయడమే గొప్ప కాదండి, ఎలాంటి యాటిట్యూడ్తో చేస్తున్నామో అది మహాత్ముల జీవిత చరిత్రలో మనం చూడొచ్చు. యజ్ఞంలో మాట్లాడుతున్నది పరమాత్మే, యజ్ఞాన్ని వినటానికి వచ్చిన సమస్త భక్తులు కూడా భగవత్ స్వరూపులే. కృష్ణుడు మీద బురద పడితే ఎంత బాధపడతాడో ఒక భక్తుడు, ఆ యజ్ఞశాలకు వచ్చిన భక్తుల మీద బురద పడిన వాళ్ళకి అదే భావన కలిగింది. అది వ్రతం. మా భక్తి అంటే పనిని అంత దివ్యంగా చేసేవారు మహాత్ములు. అటువంటి వాళ్ళకి వచ్చిన రిజల్ట్ ఏంటండి? సతతం కీర్తన, సతతం ప్రయత్న, సతత వ్రత, సతత విధేయత కలిగి ఉన్న అటువంటి మహాత్ములకు వచ్చిన ఫలితం ఏంటండి అంటే నిత్యయుక్త. హే అర్జున, వాళ్ళు ఎప్పుడూ నాతో కలిసే ఉంటారు. యుక్తం అంటే కలిసి ఉండడం. నిత్యయుక్త అంటే భక్తుడికి భగవంతుడికి మధ్యలో అసలు ఎప్పుడు విడిపోవటం అనేదే ఉండదు, అది సంపాదిస్తారు వాళ్ళు. దానికోసం ఈ ప్రయత్నం అంతా చేస్తూ ఉంటాడు మహాత్ముడు. భగవంతుడిని ఎందుకయ్యా కీర్తిస్తున్నావు అంటే, భగవంతుడిని నేను కీర్తించడానికి కారణం ఆయన నేను కలిసి ఉండడం, ఇంకొక దానికోసం కాదు భగవంతుడి కోసమే. భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తున్నా ఈ ఆయనతో కలుపుకోవటం కోసం. ఆయన వ్రతాలు, ఆయన విధేయత, సర్వ మహాత్ములు చేసే సర్వ ఆచరణ యొక్క ఫలితం ఏంటండి అంటే నిత్యయుక్త. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడితో కలిసే ఉంటారు. మరి మనం చేయవలసిన పని ఏంటో తెలుసండి సామాన్యులు, భగవంతుడితో నిత్యము యుక్తమైనటువంటి ఆ మహాత్ములు పాదాలను మనం పట్టుకోవాలి. వాళ్ళు భగవంతుడితో యుక్తమయ్యి ఉన్నారు అంటే ఆ దివ్యతత్వాన్ని మన చక్షుతో చూడలేము, ఎలాగో అది గ్యారంటీడ్ ప్రస్తుత స్థితిలో. ఆ దివ్య చక్షు ఆ మనకి లేదు కాబట్టి ఆయనతో కలిసి ఉన్న ఆ దివ్యాత్ముల సేవను మనం చేయాలి. వాళ్ళను సేవించాలి, వాళ్ళని దర్శించాలి, వాళ్ళు చెప్పేది వినాలి. మనము ఆ మార్గంలో వెళ్ళటానికి వాళ్ళ పాదాలు మనం నిత్యయుక్త నిత్యయుక్త ఉపాసతే. ఈ రకంగా నన్ను వాళ్ళు ఆ మహాత్ములందరూ ఉపాసన చేస్తారు. అది వారు చేసే ఉపాసన పద్ధతి. కీర్తన ద్వారా అంటే మన తాలూకు వాగింద్రియం ద్వారా, ఏ ప్రహ్లాదుడు చెప్తాడు కదండి, వాగింద్రియం ద్వారా చేయవలసిన పని ఏంటండి అంటే భగవత్ కీర్తన చేయాలి అంటాడు. నేత్రేంద్రియం ద్వారా చేయవలసింది ఏంటండి అంటే భగవంతుడిని దర్శించాలి. మీరాబాయి అంటది, ఆమె కళ్ళకు అనిపించేదట స్వతహాగా, కృష్ణ దర్శన పిపాసి. పిపాసి అంటే ఆ కంటిలో ఆ హంగర్ ఉండేది, ఆ ఆకలి శ్రీకృష్ణ పరమాత్మను చూడాలి.
అది ఉపాసన. ఉపాసన తాలూక పరాకాష్ఠ ఏంటండి అంటే మన ఇంద్రియాలు మన మనస్సు ఎప్పుడు అందుకోసం ఆ లాలసని పెంచుకోవాలి, ఆ దాహం మనలో రావాలి, భగవంతుడు కథ వినాలి, భగవంతుడి గుణగానాలు నేను పాడాలి ఆయన కోసం, భగవంతుడిని దర్శించాలి, భగవంతుడిని సేవించాలి. ఇదంతా భాగవత ధర్మం. భాగవత ధర్మం అంటే ఏంటండి అంటే భగవంతుడిని కేంద్రంగా చేసే ప్రతి పని కూడా భాగవత ధర్మం. ఈ భాగవత ధర్మాన్ని పాటించిన వారిని అందరినీ కూడా భాగవతులు అంటాము, భక్తులు అంటాము. భక్తులు భాగవతులు అంటే ఎవరండి అంటే భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళ కింద లెక్క. వీరంతా మహాత్ములు. హే అర్జున, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారండి అంటే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. ఇంకా చాపి చా అపి అన్యే అంటే ఇందాక చెప్పున్నారు స్వామి, కీర్తయంతః యతంతః దృఢవ్రతః నమస్యంత ఇంతేనా అంటే ఇంకా చేస్తున్నారండి. అన్యే అన్యే అంటే మరికొంతమంది మహాత్ములు ఏం చేస్తున్నారంట, జ్ఞాన యజ్ఞేన జ్ఞానయజ్ఞం చేస్తున్నారంట. యజంతో మాం వారి ఉపాసన ఏంటి, మాం ఉపాసతే నన్ను ఈ విధంగా ఉపాసన చేస్తున్నారు. ఏ విధంగా, జ్ఞానయజ్ఞేన ఒకటి. ఇంకా ఏకత్వేన ఏకత్వేన ఉపాసన చేస్తారంట. ఏకత్వేన ఉపాసన చేయడం అంటే ధ్యానం. ధ్యానంలో ఏకత్వం కదండి, ఏకత్వం అంటే భగవంతుడు నా ఆత్మగానే ఉన్నాడు అని, ఏక అంటే భగవంతుడు నేను ఒక్కటే అన్న భావనతో ఒక్కరు కూర్చునేదని ఏకత్వ ఉపాసన అంటారు. ఏకత్వేన కొందరు, ఇంకా కొందరు పృథక్త్వేన. పృథక్త్వేన అంటే భగవంతుడు వేరు నేను వేరు, ఆ రకంగా కొంతమంది మహాత్ములు సేవిస్తారు. భగవంతుడు వేరు అంటే భగవంతుడిని ఎదురుగా పెట్టుకుంటారు, వారికి దివ్యమైన ఉపచారాలన్నీ. పృథక్వం అంటే భేద భక్తి, పృథక్త్వేన కొంతమంది మహాత్ములు. ఇంకా కొంత మహాత్ములు బహుధా విశ్వతోముఖం. భగవంతుడు ఎక్కడండి అంటే ఈ విశ్వమంతా భగవంతుడు అని కొంతమంది మహాత్ములు సేవిస్తారు. విశ్వతోముఖం అంటే ఇంకా వాళ్ళకి ఒక గుడిలో చేయవలసి పూజ చేయవలసిన అవసరం లేదు, ఒక బడిలో పూజ చేయవలసిన అవసరం. విశ్వతోముఖం ఎక్కడున్నా పూజే, ఏది కనిపిస్తున్నా భగవంతుడే వాళ్ళకి విశ్వతోముఖం. ఈ రకంగా కొంతమంది పూజ చేస్తారు. అందులో మొదటిది ఏంటండి అంటే జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞం అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పద్ధతి. భగవత్ విషయే జ్ఞానం ఇది జ్ఞాన భగవత్ విషయ జ్ఞానం అంటే భగవంతుడి విషయానికి సంబంధించిన జ్ఞానం ఎక్కడ జరుగుతుందో అదంతా జ్ఞానయజ్ఞం. నిర్వచనం భగవత్పాదలు ఇస్తారు. జ్ఞానయజ్ఞం అంటే నిర్వచనం ఏంటండి అంటే భగవత్ విషయ జ్ఞానం ఎక్కడైనా స్ఫురిస్తుంది అంటే దానిని జ్ఞానయజ్ఞము అనాలి అంటారు. ఈ యొక్క చాలా మంది మనం అంటే సామాన్యులు కూడా కొంచెం చూడండి, ఒక పుస్తకం పట్టుకొని చదువుకుంటున్నాం, ఒక భగవద్గీత పుస్తకం పట్టుకొని చదువు, అది జ్ఞానయజ్ఞమే. ఎందుకంటే జ్ఞానం భగవత్ విషయ జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం చదవటం వల్ల. కొంతమంది లిఖిస్తారు కంప్లీట్ రామాయణం అంతా నేను రాస్తాను అంటారు. ఆల్రెడీ ప్రింటెడ్ రామాయణం ఉంది కదండి, మళ్ళా మీరు రాయటం ఎందుకండి అంటే ఆ జ్ఞానం అంతా మళ్ళా రిఫ్లెక్ట్ అవుతుందండి. జ్ఞానయజ్ఞం చదువుకున్నా రాసుకున్నా తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్తారు. ఇంకా కొందరు ఎలా చెప్తారు ఏంటంటే స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నప్రమధితవ్యం అంటది తైత్తిరీయ ఉపనిషత్తు. స్వాధ్యాయం, స్వాధ్యాయం అంటే ప్రతిరోజు చదవటం. ప్రవచనం, ప్రవచనం అంటే నేను చదువుకున్నది నేను చదివినది పది మందికి చెప్పటం. స్వాధ్యాయ ప్రవచనాభ్యం నప్రమధితవ్యం,
యాక్చువల్గా మా పెద్దవాళ్ళు చెప్తారు, ప్రతిరోజు క్లాస్ ఉండాలండి మీకు అంటారు బ్రహ్మచారికి. ప్రతిరోజు క్లాస్ పెట్టండి, ఎవ్రీ డే. నలుగురు వస్తే నలుగురు చెప్పండి, 40 మంది వస్తే 40 మంది చెప్పండి, 400 మంది వస్తే 400 మందికి చెప్పండి. కారణం ఏంటి, ప్రతిరోజు క్లాస్ ఉండడం వల్ల ఫస్ట్ బెనిఫిషియరీ ఎవరండి అంటే స్పీకర్, ఎందుకంటే హీ హ్యాస్ టు ప్రిపేర్ ఆల్ ద పాయింట్స్. తర్వాత రెండోది, ఈ పాయింట్స్ అన్ని భగవత్ విషయానికి సంబంధించినవి, ఆయన క్లియర్ గా ఆలోచిస్తాడు. ఓహో ఓహో, మొదటి బెనిఫిషియర్. రెండో బెనిఫిషియర్ ఎవరికి విన్న, ఒక 60 మంది విన్నారనుకో, 60 మందిలో ఎంతో కొంత లాభమే తప్ప నష్టమేమి ఉండదు. కాబట్టి ఎవ్రీ డే యూ షుడ్ హ్యావ్ ఎ వన్ క్లాస్. ప్రతిరోజు ఒక గంట కూర్చొని క్లాస్ చెప్పండి, జ్ఞాన యజ్ఞం. రెండోది, గురుదేవులకు అత్యంత నచ్చిన పూజా పద్ధతి జ్ఞాన యజ్ఞం. మనం ఆయనే అసలు భగవద్గీత జ్ఞాన యజ్ఞం అనే దాన్ని కాయిన్ చేశారు. కాయిన్ చేసి ఈ రోజు చిన్మయ మిషన్ ఇదంతా డిజైన్ అయి ఉండటానికి కారణం ఏంటి అంటే, వారి ప్రధాన వృత్తి అయిన ఈ జ్ఞాన యజ్ఞ పరంపర మొత్తం ఈ దివ్య సమస్త అంతా తయారవటానికి కారణ మూల బిందువు ఏదండి అంటే జ్ఞాన యజ్ఞం. ఎంతో మందికి, కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి భగవత్ జ్ఞానాన్ని ఆయన చెప్పగలిగారు. ప్రపంచం 4 మూలలా తిరిగి ఆయన ఒకటే చెప్పారు, ఒకరు ఒక దగ్గర నేను కూర్చొని మీరు రండి అంటే అందరికీ అవకాశం ఉండకపోవచ్చు, నే వెళ్తా. ఒకటి, రెండు, నే వెళ్ళి ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఆడియన్స్ అండ్ ఎనీ వన్ కమ్ అండ్ ఎనీ వన్ కెన్ సిట్, ఎనీ వన్ కెన్ లిసన్, నో గేట్. సర్వులకి ఆస్క్ అవకాశం. రెండు, అందరికీ కూడా శాస్త్ర పరంపరగా ఏదైతే వచ్చిందో ఆ జ్ఞానాన్ని, ప్రత్యేకంగా నేనేదో తయారు చేసింది కాదు, భగవంతుడు ఏదైతే చెప్పున్నాడో, మన ఉపనిషత్ ఋషులు ఏదైతే చెప్పున్నారో, ఆ జ్ఞానాన్ని అందరికీ తెలిసే అవకాశాన్ని కల్పించాను. అందుకు దీని పేరు జ్ఞాన యజ్ఞం అని పెట్టున్నారు. భగవద్గీతలో ఉన్న పాయింట్ భగవద్గీత జ్ఞాన యజ్ఞం. రెండు, ఈ రోజు మిషన్ అంతా ఇలా డెవలప్ అవడానికి కూడా ఆయన భగవద్గీత ఎంత బ్రాడ్ థింకింగ్ చేశారంటే, ఆయన అక్కడికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసేవారు ఏమంటే, మీ పిల్లలందరికీ మేము బాలవిహార్లు స్టార్ట్ చేస్తున్నాము, ఫలానా 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 వాళ్ళు సేవికులు సేవకులుగా ఉంటారు, మీ పిల్లల పేర్లు ఇవ్వండి అని. అంటే అందరికీ మంచిది, అయ్యో పిల్లలకి గీత చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా, పిల్లలకి భాగవత రామాయణాలు చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా, అందరూ వచ్చేవారు. యువకులందరికీ యువ కేంద్రం, అమ్మగారులందరికీ దేవీ గ్రూప్, పెద్దవాళ్ళందరికీ స్టడీ గ్రూప్, వానప్రస్థ గ్రూపులు, యజ్ఞాలు. అంటే ఈ జ్ఞానం ప్రతిరోజు ప్రతి ఇంటికి ప్రసారం చెయ్యాలి. ఆఖరి రోజు అనేవారు, అంటే ఇలాంటి రోజులు ఒక లాస్ట్ రోజుకి ఒక రోజు ముందు. ఇది ఒకటే కాదండి, యజ్ఞశాలకి వచ్చిన వారు అందరూ కూడా ఈ దీనికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. దీని పేరు గురుదక్షిణ స్పాన్సరింగ్ అని పెట్టేవారు. మీకు ఏది ఉంటే అది ఇవ్వండి, మీకు మీకు ఏ మీ స్థాయి అంటే ఈ ద్రవ్య శుద్ధి కూడా కలగడానికి ఛాన్స్ కల్పించేవారు. తద్వారా మీ సంస్థని డెవలప్ చేయాలి. ఎక్కడైనా ఇటువంటి ఆధ్యాత్మిక సంస్థలు ఉండటం వల్ల లాభం ఎవరికండి, మనకే. మీరు మేము అందరం కలిసి లాభం పొందేది. ఒక ఎవరో అడిగారు, మీరు అందరికీ ఎందుకు స్వామి చెప్పాలి, మీరు అనుకుంటే చెయ్యలేరా అని. కానీ ఆయన అలా కాదనేవారు. ఒకసారి వాళ్ళు ఇందులో కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి ఆ భావం కలుగుతుంది, ఈ దివ్యమైన పనికి నా చెయ్యి కూడా వేశానని, ఏదో ఉడతా సాయం అన్నట్టు వాళ్ళకి ఆ ఫీలింగ్ కలుగుతుంది. భగవంతుడి యొక్క పనికి, భగవంతుడి యొక్క కార్యక్రమానికి నా పాత్ర కూడా ఉంది అని. So he used to address everybody should contribute as a gurudakshina to this organization. They used to respond. ఈ రోజు ఇంత బాగా ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారంటే అందరి సహకారం వల్ల. యజ్ఞము అంటే అందరం కలిసేది, తెలియని వాడు ఉండాలి అందులో, తెలిసిన వాడు ఉండాలి, ఇవ్వగలిగేవాడు, ఇవ్వలేనివాడు, తెలియని వాడు, తెలిసిన వాడు, అందరం కలిసి ఈ భగవత్ జ్ఞానాన్ని, భగవత్ అన్వేషణని ముందుకు తీసుకెళ్ళాలి. దివ్యమైన వృత్తి జ్ఞాన యజ్ఞేన ఏకత్వేన. కొంతమంది మహాత్ములు ఏకాంతం, ఏకాంత భక్తులు అంటారు. భక్తి శాస్త్రాలు చెప్తారు ఏకాంత భక్తులు అంటే వాళ్ళు ఇంకొకటి చూడరు, భగవంతుడు భగవంతుడు, ధ్యానమూర్తులు వాళ్ళు.
ఏకాంత భక్తి అంటే ధ్యానమూర్తి. కొంతమంది పృథక్త్వేన, పృథక్త్వేన అంటే భేదభక్తి, భగవంతుడు గొప్పవాడు నేను అల్పుడు. కొంతమంది విశ్వతో ముఖం, ఈ పంచభూతాలు సూర్య చంద్రాదులు సమస్త జీవులు అందరూ కూడా భగవత్ స్వరూపమే. సీయ రామమయ సబజగజాన అంటాడు తులసీదాస్. ఏ తులసీదాస్ గారు, మీరు జగత్తును చూస్తున్నారంటే ఆయన అంటాడు సీయ రామ సీతారామమయంగానే కనిపిస్తుంది నాకు అంటాడు. ఎటు చూసినా సీతారాములే కనిపిస్తారు ఆయనకి. అది విశ్వతోముఖం. ఈ రకంగా కొంతమంది నన్ను అర్చిస్తారు. స్వామి భక్తుల యొక్క మహాత్మ్యం అంతా చెప్పావు. మహాత్ములు అంటే ఎంత దివ్యంగా కీర్తిస్తున్నాడో చూడండి పరమాత్మ. మరి వీరు ఇన్ని రకాలుగా నిన్ను ఉపాసన చేస్తున్నారు కదండి. కొందరు కీర్తన ద్వారా కింద, కొందరు ప్రయత్నం ద్వారా, కొందరు వ్రతం ద్వారా, కొందరు విధేయత ద్వారా, కొందరు జ్ఞానయజ్ఞం ద్వారా, కొందరు ధ్యానం ద్వారా, కొందరు జగత్ సేవ ద్వారా చూస్తున్నారు కదా. మరి ఇవన్నీ నీకే చేరుతాయా స్వామి? ఈ సమస్త ఉపచారాలు, సమస్త క్రియలు, సమస్త ప్రక్రియలు నువ్వు రెస్పాండ్ అవుతున్నావా? నీకు తెలుస్తున్నాయా అంటే స్వామి అంటున్నాడు, ఆఫ్ కోర్స్ నేను రెస్పాండ్ అవుతున్నానని చెప్పడానికి 16-17 శ్లోకాలు చెప్తారు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే, అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహం హుతం. అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహం హుతం. ఏ అర్జున, ఏమంటున్నావయ్యా నువ్వు? సర్వము నేనే, నేను కానిదేమీ లేదు. భక్తుడు నేనే, భక్తుడు చేస్తున్న భక్తి నేనే, భక్తుడికి లభించే భగవంతుడిని నేనే. దానికి ఎగ్జాంపుల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, సర్వము నేనే, తన సర్వత్వాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు స్వామి. అహం, అహం అంటే భగవంతం. అహం క్రతువు, క్రతువుని నేను. అహం యజ్ఞ, నేను యజ్ఞాన్ని నేనే. స్వధాహం, స్వధా నేనే. ఇవంటంటే ఏంటో చూద్దాం. స్వధా నేనే, అహం స్వధాహ. అహం ఔషధం, ఔషధాన్ని కూడా నేనే. మంత్రోహం, మంత్రాన్ని కూడా నేనే, మంత్రోహం. అహం ఏవ ఆజ్యం, ఆజ్యాన్ని కూడా నేనే. అహం అగ్ని, ఆ అగ్ని కూడా నేనే, అహం అగ్ని. అహం హుతం, హుతం అంటే ఆబ్లేషన్స్, అందులో సమర్పించినవన్నీ కూడా నేనే. అహం క్రతువు, అహం యజ్ఞ. స్వదాహం, ఔషధం అహం. మంత్ర అహం, ఆజ్యమహం. అగ్ని అహం, హుతం అహం. ఈ శ్లోకం ఇంకొక శ్లోకంలా ఉంటుంది భగవద్గీతలో. ఇంకోటి మనం చదువుతాం, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. దానికి సిమిలర్ గా ఈ శ్లోకం ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే, సర్వము నేనే బాటం లైన్ లో చూడాలి. ఆ సర్వము అంటే ఏంటో కొన్ని ఎన్యూమరేట్ చేశారు పరమ. ఏమి ఎన్యూమరేట్ చేశారో చూద్దాం. మొదటిది ఏమన్నారు, అహం క్రతువు అన్నారు. మనం చేసే యజ్ఞ యాగాది క్రియల్లో అంటండి, కొన్నింటిని క్రతువులు అంటారు, కొన్నింటిని యజ్ఞాలు అంటారు, కొన్నింటిని యాగాలు అంటారు. అనేక రకాలుగా ఉన్నాయి వైదిక కర్మల్లో కూడా. స్వామి ఇక్కడ కొన్ని చెప్పారు. ఏంటని, అహం క్రతువు. క్రతువు అంటే అర్థం ఏంటంటే, అంటే శృతి సంబంధమైన యజ్ఞ కార్యాన్ని క్రతువు అంటారు. అంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ శృతిలో ఉంది. శృతిలో అంటే వేదంలో ఉంది, దాని పేరు క్రతు, అహం క్రతు. అహం యజ్ఞ, అహం యజ్ఞం, నేను యజ్ఞాన్ని అన్నారు. యజ్ఞం అంటే అర్థం ఏంటండి అంటే, స్మృతిలో ఉన్నటువంటి కార్యాలని యజ్ఞాలు అంటారు. స్మృతులు అంటే శృతులు, తర్వాత స్మృతులు వస్తాయి. స్మృతులు అంటే భగవద్గీత కూడా స్మృతే,
అనేకమైన స్మృతులు ఉన్నాయి. మనుస్మృతి అని, గౌతమ స్మృతి అని, అనేక రకాలైన స్మృతులు సనాతనమైన సాంప్రదాయంలో ఉన్నాయి. ఇప్పుడంటే మనకు దూరం అయిపోయి మన తాలూకా అంత కెపాసిటీ, బుద్ధి అంత సాత్వికంలో లేదు కాబట్టి. సో అంటే శృతి రూపమైన కార్యక్రమాన్ని నేనే, స్మృతి రూపమైన కార్యక్రమాన్ని నేనే. అహం యజ్ఞ స్వదాహం. స్వదా అంటే అర్థం పెద్దలు చెప్తారండి, పితృకార్యాలు చేస్తాం కదండి, ఆ పితృకార్యాన్ని స్వదా అంటారు. ఇప్పటికీ కూడా మన సాంప్రదాయం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ మన పితృదేవతలకు మనం పూజ చేస్తాం, వాళ్ళకి ఆవాహన చేయడం, వాళ్ళకి ఏదో ఆ ప్రక్రియ అంతా చేస్తుంటాం. అది నేను స్వదా అంటే పితృదేవతలకు చేసినటువంటి సర్వ కార్యక్రమాన్ని నేను స్వదా. అహం ఔషధం. అహం ఔషధం అంటే సమస్త చరాచరులు తింటున్న భోజనం. ఔషధం అంటే భోజనానికి అనుకూలంగా ఉన్నదాన్ని అంతటిని కూడా ఔషధం అంటారు. సమస్త చరాచరానికి భోజన రూపాన్ని నేను. ఐఎమ్ గివింగ్ ఫుడ్ టు ఎవ్రీ వన్. అహం ఔషధం. మంత్రోహం. మంత్రోహం అంటే ఈ యజ్ఞయాగాది కార్యక్రమాలన్నిటికీ మంత్ర రూపాన్ని నేను. అహం ఆజ్యం. ఆజ్యం అంటే ఘీ, నెయ్యి అంటే యజ్ఞంలో ఉపయోగించే ప్రధానమైన సరుకు, ప్రధానమైన దినుసు. అంటే ఏదైనా కార్యక్రమంలో ప్రధానంగా ఏది ఉంటుందో ఆ ప్రధానతని నేనే. అహం అగ్ని. ఆ అగ్ని నేను. అహం ఆహుతం. అందులో సమర్పించవలసిన అంత నేను. సర్వ కారణము నేనే అర్చన. నువ్వు ధ్యాన రూపంలో ధ్యానించినా నేనే, నువ్వు యజ్ఞ రూపంలో ధ్యానించినా నేనే, నువ్వు జ్ఞానయజ్ఞం చేస్తున్నా నేనే, కీర్తన చేస్తున్నా, నమస్కారం చేస్తున్నా, వ్రతం చేస్తున్నా, సమస్త సృష్టిని భగవద్ దృష్టితో చేస్తున్న సర్వస్వాన్ని స్వీకరిస్తున్నది నేనే అని పరమాత్మ చెప్పడం జరిగింది. ఇదేంటి, భగవంతుడి యొక్క సర్వతని చూపించే శ్లోకం. తరువాత శ్లోకం సర్వానికి కారణము నేనే అని చెప్తున్నాను. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది కూడా నేనే. అది ఎలా చెప్తున్నారంటే స్వామి, పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ. పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ. రుక్సామయజురేవ చ. హే అర్జున, అస్య జగతః. అస్య జగతః అంటే కనిపిస్తున్న ఈ జగత్ అంతటికీ కూడా పితాహం, తండ్రిని నేను. తండ్రినే కాదు మాత, తల్లి కూడా నేనే. పితామహ. పితామహ అంటే మూల కారణం కూడా నేనే. మన నిర్వచనం ప్రకారం పితామహుడు అంటే తాత. దాతాహం. దాత అంటే విధాతని, సర్వ కర్మ ఫలాలని అనుగ్రహించేది నేనే. దాతాహం. ఇక వేద్యం, ఇది మనందరికీ చాలా అవసరమైన నిర్వచనం. వేద్యం అంటే తెలుసుకోదగిన వస్తువుని నేను. ఇంకొకటి ఏది కాదు, వేద్యం అంటే తెలుసుకోదగినది. ఎవరు? భగవంతుడు. వేద్యం. పవిత్రం. పవిత్రం అంటే హోలీ ఆఫ్ ద హోలీ, అత్యంత పావనమైన వస్తువు ఏదండి అంటే నేను, భగవంతుడు. పవిత్రం. ఓంకారం. ఓంకారాన్ని నేను. ఇంకా సమస్త వేదాన్ని నేనే. రుక్ సామ యజురేవచ రుగ్గు యజు సామ సర్వ వేద స్వరూపాన్ని అంటే సర్వ జ్ఞాన స్వరూపాన్ని నేనే అని పరమాత్మ చెప్పడం జరిగింది. పితాహమస్య జగత మాత ధాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ. ఈ సమస్త జగ పిత అంటే అర్థం ఏంటండి అంటే జగత్తుకి కారణాలు చెప్పినప్పుడు పెద్దలు ఏం చెప్తారంటే మూడు కారణాలు ఉంటాయంట. ఏంటండి ఆ మూడు కారణాలు అండి అంటే ఒకదానిని ఉపాదాన కారణం అంటారు,
ఉపాదాన కారణం అంటే మెటీరియల్ కాజ్ అంటే జగత్ అంతటిని తయారు చేయాలంటే అంటే మెటీరియల్ ఏముండాలి మెటీరియల్ ఏంటంటే పంచభూతాలు దాని ఉపాదాన కారణం ఇంకొక దాన్ని నిమిత్త కారణం అంటారు నిమిత్త కారణం అంటే ఏంటండి ఈ జగత్ అంతా తయారు చేయాలంటే అది ఎలా తయారు చేయాలి అని కావాల్సిన జ్ఞానం మన ఇల్లు కట్టుకున్నట్ట సిమెంట్ ఇసుక ఇవన్నీ ఉన్నప్పటికీ దాని వెనకతల జ్ఞానం ఉంటుంది కదండి మనం ఇలా ఉండాలి అని ఒక చిన్న జ్ఞాన ఎలిమెంట్ ఉంటుంది అది లేకపోతే ఇల్లే లేదు దాని పేరు నిమిత్త కారణం అంటారు ఎఫిషియెంట్ కాజ్ ఇంకా మూడోది ఇన్స్ట్రుమెంటల్ కాజ్ ఇన్స్ట్రుమెంటల్ కాజ్ అంటే సామాగ్రి ఉండాలి మన ఇల్లు కట్టాలంటే పని వాళ్ళు ఉండాలి కాంట్రాక్టర్ ఉండాలి ట్రాక్టర్లు ఉండాలి వేవేవో అన్ని ఉండాలి కదంటే దాని పేరు ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే సాధనలు ఈ మూడు ఉండాలి ఉపాదాన కారణం నిమిత్త కాద కారణం ఇన్స్ట్రుమెంటల్ కాజ్ సాధనా కారణం ఇక్కడ తల్లి నేనే తండ్రి నేనే అంటే అర్థం ఏంటండి అంటే తల్లి అంటే ఉపాదాన కారణం తండ్రి అంటే నిమిత్త కారణం ఎఫిషియెంట్ కాజ్ ఈ రెండు భగవంతుడే అయి ఉన్నాడు జగత్కి అంటే దీని అర్థం అంతా ఏంటి అంటే భగవంతుడు జగత్తును తయారు చేసినప్పుడు ఏదో ఒక పదార్థాన్ని తీసుకొచ్చి తానేదో చేసి రెండు కలిపి జగత్తును సృష్టించల జగత్తును సృష్టించిన పదార్థము భగవంతుడే ఆ సృష్టికి కారణము బలము అయినది కూడా భగవంతుడు ఈ రెండు కారణాలు నేనే అని చెప్పడం జరిగింది దాతాహం దాతాహం అంటే సర్వ కర్మలకి ఫలితాన్ని ఇచ్చేది భగవంతుడే భగవంతుడిని అంటే కర్మపరంగా భగవంతుడిని చూసినప్పుడు ఒక డెఫినేషన్స్ ఉంటాయండి ఆయనకి భక్తి పరంగా భగవంతుడిని చేసినప్పుడు కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి జ్ఞానపరంగా భగవంతుడిని చూసినప్పుడు కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి జ్ఞానపరంగా భగవంతుడిని చూసినప్పుడు భగవంతుడిని ఎలా చూస్తాం మనం సత్యం జ్ఞానం అనంతం అంటాం భక్తి పరంగా చూసినప్పుడు భగవంతుడిని ఎలా చూస్తాము సృష్టి స్థితి లయ పోషకకర్త ఆర్తిహరుడు ఆపదలో రక్షించేవాడు సర్వమంగళకరుడు దివ్య స్వరూపుడు అని సేవిస్తాం దాసోహం దాసోహం అంటాం భక్తి పరంగా చూసాం కర్మపరంగా చూసినప్పుడు ఎలా చూస్తాం భగవంతుడిని సర్వ కర్మలకి అధ్యక్షుడు ఆయనే సర్వ కర్మలకి ఫలదాత కూడా ఆయనే మనం పని చేసేసామంటే రిజల్ట్ ఎలా ఏ కారణం వల్ల రిజల్ట్ మనకు వస్తుంది భగవత్ అంశ వల్లనే పని చేసేసి ఫలితం రాకపోతే ఏముండదు కాబట్టి సర్వ కర్మ ఫలితానికి అధ్యక్షుడు ఆయన విధాత అంటే అది సర్వులకి అందరికి ఎవరికి ఏ రిజల్ట్ ఇవ్వాలో వారికి ఆ రిజల్ట్ ఖచ్చితంగా చేరినట్టు చేస్తాడని విధాత వేద్యం తెలుసుకోవలసిన వస్తువుని నేను పవిత్రం అత్యంత పావనమైన వస్తువు భగవంతుడే మిగతాదంతా కల్తీ సృష్టిలో భగవంతుడు తప్ప మిగతాది అంతా కల్తీ వేదాంత శాస్త్రంలోనే ఉపయోగిస్తాం సత్వ రజస్తమో గుణాల యొక్క కల్తీ వల్లనే పంచభూతాలు కానీ జీవుడు శరీరం కానీ మనస్సు బుద్ధి అంతఃకరణ అహంకారం జీవుడు సమస్త లోకాలు వీటన్నిటిలో మలినం ఉంటుంది మలినం లేని వస్తువు ఏదండి ఉందండి అంటే పవిత్రం ఒకటే భగవంతుడు ఇంకా ఓంకారం నేను ఓంకార స్వరూపం నా రూపం మీకు కావాలండి అంటే అది ఓం అందుకే మా ప్రతిదాన్ని ఓంతో ప్రారంభిస్తాం ఓంతో ముగిస్తాం ఓంకారం సమస్త జ్ఞాన స్వరూపమైన ఈ వేద స్వరూపాన్ని నేను అని పరమాత్మ ఈ శ్లోకం చెప్పడం జరిగింది ఇంకా తన యొక్క స్వరూపాన్ని 18 నుంచి శ్లోకాల్లో చెప్పడం జరిగింది